విజయనగరం జిల్లా పార్వతీపురంలో టీడీపీ నాయకురాలు నిరసన చేపట్టారు. కల్తీ మధ్యం అరికట్టాలని వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ప్రధాన రహదారిపై కల్తీ మధ్యంపై నిరసనగా ర్యాలీ చేపట్టారు. ప్రధాన రహదారిపై మానవహారం చేపట్టి టీడీపీ నాయకులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని మాజీ శాసనమండలి సభ్యులు ద్వారపరెడ్డి జగదీష్ ఆరోపించారు. టీడీపీ నాయకులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ నాయకులు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, టీడీపీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది ప్రజలు, ప్రజల కొరకు, ప్రజల వల్ల, ప్రజల తాలూకా ప్రభుత్వం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఆస్తి కాదు, సొంత సామ్రాజ్యం కాదు. ఇందులో రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి. రాజ్యాంగ వ్యవస్థలో ప్రభుత్వానికి ఎంత హక్కు ఉందో ప్రతిపక్షానికి కూడా అంతే హక్కు ఉంది. ప్రభుత్వం తాలూకా లోటుపాట్లని, ప్రభుత్వం తాలూకా తప్పుల్ని ఎత్తి చూపించే బాధ్యత ప్రతిపక్షం మీద ఉంది. ఈరోజు మీరు 27 మంది చనిపోతే నాటు సారా వల్ల మీరు సారా ఏరులై పాలుతూ ఉంటే మద్యపాన నిషేధం చేస్తామన్న ముఖ్యమంత్రి ప్రజల్ని మోసం చేయటమే కాకుండా ఇవాళ ప్రజల ప్రాణాలు కోల్పోవడానికి ఆయన కారకుడయ్యాడు. ఏమైంది? ధరలు పెంచుతారా? ధరలు పెంచి ఎందుకు ధరలు పెంచారంటే అసెంబ్లీలో చెప్తారు. ధరలు పెంచితే ధరలు పెరగటం వల్ల మద్యం తాగడం మానేస్తారని చెప్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఇలాంటి కొత్త ఎత్తులు తెచ్చేటప్పుడు ప్రజలని అన్ని విధాలా కూడా ఓటేసినందుకు వాళ్ళకి తగిన శాస్తి జరగాలని ఈ ప్రభుత్వం ఇవాళ చేస్తూ ఉంది.